పక్కన అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం సుమారు 8:30 గంటలకి మా ఫాదరు కన్ను మూశారు. ఆయన లైఫ్లో ఎలా అందరితో హ్యాపీగా ఉండి అందరినీ నవ్విస్తూ ఉంటారో అంతే హ్యాపీగా ఆయన వెళ్ళిపోయారు. యాక్చువల్గా మనకి కూర్చుని పోయారంటూ ఉంటారు, చాలా హ్యాపీగా వెళ్ళిపోయారంటూ ఉంటారు. సేమ్ అదే పద్ధతిలో బోన్ చేసి మంచి చికెన్ బిర్యానీ చికెన్ కూర తిని ఆ ప్లేట్ అలా ఇచ్చి ఆవిడ ఆ ప్లేట్ అలా పట్టుకోగానే వెనక్కి వాలిపోయారు. ఇంత సింపుల్గా ఇంత హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన. యాక్చువల్గా క్రమేషన్ ఇవాళ చేద్దాం అనుకున్నాం, కానీ మా సిస్టర్స్ ఇద్దరు యుఎస్లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ టికెట్లు కొనుక్కొని రేపు రావడానికి ఆల్మోస్ట్ సుమారు మండే నైట్ ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ వస్తారు. సో మంగళవారం క్రమేషన్ చేయకూడదు అంటారు కాబట్టి ఇక బుధవారం చేయాల్సి వస్తుంది. సో అందుకని మధ్యాహ్నం ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి ఆ మహాప్రస్థానం ఫ్రీజర్స్లోకి బాడీని షిఫ్ట్ చేసి బుధవారం మార్నింగ్ క్రమేషన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ అనుకుంటారు ఫాదర్ గురించి ఇతను ఏం చెప్తాడు అని చెప్పేసి. యాక్చువల్గా మా ఫాదర్ గురించి నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలిసి ఉంటాను. మా ఫాదరు యాక్చువల్గా ఎలాంటి అయినా ఇండస్ట్రీలో ఎలా ఉంటారనేది మాకు చిన్నప్పుడు తెలియదు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు రకరకాల మనుషులు కలవటం, మా ఫాదర్తో పనిచేసిన వాళ్ళు నాతో పనిచేయటం, వాళ్ళు మా ఫాదర్ గురించి చెప్పడం చూస్తే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కడికి మా ఫాదర్తో ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి, సార్ మీ ఫాదరు నాకు యాక్సిడెంట్ అయితే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి రోజు వచ్చి చూసేవాడు సార్, సార్ నాకు ఏదో ప్రాబ్లం అయితే మీ ఫాదర్ వచ్చి డబ్బులు ఇచ్చి సహాయం చేశారు సార్, మా పిల్లలకి బట్టలు లేకపోతే మీ ఇవన్నీ అసలు మాకు తెలిసే కూడా కాదు. ఆయన సైలెంట్గా ఆయన పద్ధతిలో అందరితో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఇండస్ట్రీ మొత్తానికి ఒక బాబాయ్ అయ్యారు. ఆయనకి లైఫ్లో మూడు విషయాలంటే ఇష్టం. ఏంటంటే ఒకటి, నంబర్ వన్ ఆల్వేస్ రామారావు గారు. రెండు, ఫుడ్. మూడు, జోక్స్. జోక్స్ అంటే ఎప్పుడు జోక్స్ వేసి ఎదుటి వాళ్ళని నవ్వించడం, ఇది ఆయన మరి అనుకుని చేస్తారా లేకపోతే ఆయనలోనే న్యాచురల్గా వస్తుందని. కానీ ఎవరితోనైనా స్ట్రేంజర్తోనైనా ఫస్ట్ రెండు మాటల్లోనే ఒక జోక్ వచ్చేసి అవతల మనిషి నవ్వేసి ఈయనతో లవ్లో పడిపోయి చాలా ఈజీలోకి వచ్చే సిచ్యువేషన్ని క్రియేట్ చేయటం ఆయన పర్సనాలిటీ. నాకు తెలిసి ఆయనకి అలాంటి పర్సనాలిటీకి శత్రువులు ఎవరో ఉండుండరు నాకు తెలిసి. సో ఈ వాజ్ సచ్ అ లవబుల్ కైండ్ జనరస్ మ్యాన్. మంచి లైఫ్ లీడ్ చేశారు. ఆయన అనుకున్న ఆయన దేవుళ్ళగా చూసే రామారావు గారితో చాలా బాగా ట్రావెల్ అయ్యారు. నేను అనుకుంటాం ఆయన అనుకున్న ఫుడ్ అంతా తినేసి ఉంటారు. బాగా జోక్స్ చెప్పి అందరినీ నవ్వించి అందరితో హ్యాపీగా ఉండి ఆయన సరదాగా ఉండి అదే హ్యాపీనెస్తో అస్సలు పెయిన్ ఏమీ తెలియకుండా జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోయారు. సో అంతకంటే మంచి లైఫ్ ఎవరికి వస్తుంది? ఇది మనకి డబ్బులు ఉండొచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, ఏమి ఉండొచ్చు, బట్ ఫండమెంటల్గా ఆయనకి ఏంటంటే ఇన్సైడ్ బోల్డ్ అంత హ్యాపీనెస్ ఉంది, ఎప్పుడు జాలీగా ఉండేవాడు. సో నేను అనుకుంటాం ఆ హ్యాపీనెస్, ఆ జాలీనెస్ మనం ఎంత డబ్బులు పెట్టుకున్నా మనం కొనుక్కోలేం, బట్ ఆయనకి అది గాడ్స్ గిఫ్ట్. సో మే హిస్
soul, rest in peace. ఆయన యాక్చువల్ దాదాపు ఆల్మోస్ట్ రిటైర్డ్ అని ఫీల్ అవుతున్న టైంలో నేను మధ్యనే ఒక షూట్ చేస్తున్న ఒక కొత్త సినిమాలో ఆయనకి ఒక క్యారెక్టర్ పెట్టాము. అది ఫిజికల్గా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కూర్చుని యాక్ట్ చేసే క్యారెక్టర్. జస్ట్ ఒక 5 రోజుల క్రితమే మన షూటింగ్ వచ్చి యాక్ట్ చేసి చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు. అదే ఆయన లాస్ట్ సినిమా. సో మీ ఫ్రెండు మా ఫాదరు ఇక లేదు. ఐ థింక్ దట్స్ ద రియాలిటీ అండ్ వీ లివ్ విత్ ఇట్. థ్యాంక్ యూ.